ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మా వందనాలు తెలియజేస్తున్నాము వి గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచలెస్ నేమ్ ఆఫ్ అవర్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈ బైబిల్ స్టడీలో మిమ్మల్ని అందర్ని కలుసుకోవడం ఎంతో సంతోషం వి ఆర్ గ్లాడ్ టు మీట్ యు ఆల్ త్రూ దిస్ బైబిల్ స్టడీ దేవుని కృపను బట్టి మనందరం ఇలాగా ఆన్లైన్ లో స్టడీ చేయగలుగుతున్నాం బై ది grace ఆఫ్ గాడ్ వి ఆర్ ఆల్ ఎబుల్ టు స్టడీ ద వర్డ్

ప్రార్థన చేద్దాం లెటర్స్ ప్రే పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగల మా యేసు ఈ సాయంకాల సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఓ హోలీ ఫాదర్ అండ్ గ్రేషియస్ లార్డ్ జీసస్ వి థాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్ టైం నీ వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇస్తున్న తరుణంకై వందనాలు వి థాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ యువర్ వర్డ్ నీ వాక్యమును బట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు We thank you, Lord, for you are blessing us through Thy word. And Lord, we are able to learn many things from Thy word. And Lord, we are being strengthened. We thank you and praise Even you. Even today, we ask for the help of Thy Spirit. And we pray that Thy Spirit will open the eyes of our understanding. Lord, we should be able to see the wonderful things in Your law. ఈ దినము మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం టుడే వి ప్రే ఫర్ దై హెల్ప్ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్ వి ప్రే ఆమేన్ ఆమేన్ మన సాంగ్ బుక్ లో ఒక ఇంగ్లీష్ కోరస్ ఒకటి ఉన్నది అది కోరస్ నంబర్ 32 పేజ్ uh, 251 లో ఉన్నది ఈ పాట యొక్క అర్థాన్ని నేను చెప్తాను ఇట్స్ అన్ ఇంగ్లీష్ కోరస్ దేవుని అందు నమ్మిక ఉంచండి మీరు డిస్పేర్కు గురి అవ్వదు అంటే మీరు బాధపడవద్దు నిజంగానే ఆయన ఒక స్నేహితుడుగా ఉంటాడు మీ బాధలు ఏదైనా పర్వాలేదు ఏసు క్రీస్తు ఆ బాధలు అన్నిట్లో మీకు తోడై ఉండి దాన్ని దాటి వెళ్ళడానికి ఆయన మీ విషయమై చూసుకుంటాడు కాబట్టి పగల్లోనూ ప్రకాశవంతమైన సమయంలోనూ పాడండి చీకటి అయిన రాత్రి వేళలోనూ పాడండి ప్రతిదినము అన్ని వేళలో పాడండి మనం పాడదాం మనం పాడదాం మనం పాడదాం అనే అర్థంతో కూడిన ఈ పాట He is a friend so true. No matter what your troubles are, Jesus will see you through. Sing when the day is bright, sing through the darkest night every day. All the way, let us sing. Sing, sing. Trust in the Lord and do this despair. He is a friend so true. No matter what your troubles are, Jesus will see you through. Sing when the day is bright. Sing.

Maybe the situation where we are in it might not be very favorable. But Jesus will be with us and He will uh, bring us through those situations. Today for our Bible study we'll go to First Samuel chapter 5.

కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను ఎహువా మందస్సము ఎదుట నేలను బోర్లపడి ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేదులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను When the Ashtodites arose early in the next morning, behold Dagon had fallen on his face to the ground before the Ark of the Lord. So they took Dagon and set him in his place again. But when they arose early the next morning, behold, Dagon had fallen on his face to the ground before the Ark of the Lord, and the head of Dagon and both the palms of his hands were cut off on the threshold.

Here we see two uh, kinds of belief. First one is They believed that Dagon was the God. Now they also believe that uh, God came when they brought the Ark of God. So, Here what we see is they are mixing up. అదే సింక్రటిజం అంటే దట్ ఈస్ సింక్రెటిజం అంటే రెండు లేక రెండు పైగా ఉన్న నమ్మకాలని కలపడమే సింక్రటిజం అంటే సో సింక్రెటిజం ఇస్ మిక్సింగ్ అప్ ఆఫ్ ఫేత్ టు బిలాంగింగ్ టులీ రెండు వ్యవస్థలు రెండు రకములైన నమ్మకాలు ఇట్ ఇస్ టూ ఆఫ్ ఆఫ్ అయితే కలుపుతున్నారు అండ్ దే మిక్సింగ్ అప్ బోత్ మనం దీన్ని యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదహారులు మనం చూడవచ్చు దిస్ వి కెన్ సిటర్ ఆఫ్ జాన్ Verse 15 and 16. Verse 15 and 16. What is this mixing up? What is this syncretism? Uh, let us read that. Uh, 1 John 2.15 Do not love the world nor the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life is not from the Father but is from the world. We are living on this earth. Here we can see one belief. అది ఏంటంటే లోకస్తుల యొక్క నమ్మిక కనబడుతుంది హియర్ వి కెన్ సీ ద బిలీఫ్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్ అందుకనే లోకాన్ని ప్రేమించొద్దని ఇక్కడ ఆజ్ఞయబడి ఉన్నది దట్స్ వై ఎ కమాండ్ ఇస్ गिवन హియర్ డు నాట్ లవ్ ద వరల్డ్ ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు లవ్ ద వరల్డ్ దట్ మీన్స్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ విల్ నాట్ బి ఇన్ యు దేవుని ప్రేమ లోక ప్రేమ రెండు కలపడానికి వీలు లేదు గాడ్స్ లవ్ అండ్ ద లవ్ ఫర్ ద వరల్డ్ కెనాట్ బి మిక్స్డ్ అప్ టుగెదర్ దాగోన్ని మందసం పెట్టిని రెండిటిని కలపడానికి వీలు లేదు డాగోన్ అండ్ ది ఆర్క్ ఆఫ్ కవనెంట్ కెనాట్ బి మిక్స్డ్ టుగెదర్ దేవుని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరు

ద మీనింగ్ ఆఫ్ ఆ మనకు సంబంధించిన కోరికల్ని మనం ఎలాగైనా తీర్చుకోవాలి అనే ఒక నెరవేర్చుకోవాలని ఒక బ్రతుకు ఇట్ ఈస్ లైఫ్ వేర్ వి ట్రై టు ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ దట్ విచ్న్స్ టు మనకే సంబంధించింది మీన్స్ ఇట్ విల్ బి కనెక్టెడ్ ఓన్లీ టు us ఎలాగైనా నెరవేర్చుకోవాలి నేను సంహౌ ఐ షుడ్ ఫుల్ఫిల్ దిస్ ఇదే లోక వ్యవస్థ దిస్ ఇస్ ద వరల్డ్లీ సిస్టం ఇదే లోకస్తులు నమ్ముతున్నారు దిస్ ఇస్ వాట్ ద people of the world believe దీన్ని బట్టే నడుస్తున్నారు అండ్ దే విల్ వాక్ బై ఇట్ రెండో చూడండి సెకండ్లీ నేత్రాశ

it will be depending on what i see nen edayithe choostunano danni batti nen decide chesthan what i see pertaining to that i will take a decision and we can see that in the life of eve all of a sudden Marana anedi chala choodutak chala andamga kanabadini and uh, suddenly death was looking very attractive anthe kadandi its all that's all anduke ఆత్మహత్య ప్రాణం తీసుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు దట్స్ వై పీపుల్ డిసైడ్ టు టేక్ ఓన్ లైఫ్ వారు చూస్తున్నారు దే సీ వారు అనుకుంటున్నారు దే థింక్ నిర్ణయం తీసుకుంటున్నారు అండ్ దే డిసైడ్ వెంటనే ప్రాణం తీసేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ దే ట్రై టు టేక్ అవే దే ఓన్ లైఫ్ అలాగే అవ చూస్తుంది ద సేమ్ వే ఈవ్ సా అది మరణమైన చాలా చక్కనిదిగా చూస్తుంది సో ఇట్ వాస్ డెత్ ఇట్ వాస్ వెరీ అట్రాక్టివ్ ఇక్కడ చూడడం అంటే ఏంటండి వాట్ ఇస్ వాట్ డస్ ఇట్ మీన్ టు కేవలం ఈ కళ్ళతో చూడడం మాత్రం కాదు ఇట్స్ నాట్ ఓన్లీ సీయింగ్ విత్ ది సైన్స్ మనసుతో చూడడం ఇట్ ఇస్ సీయింగ్ విత్ ది మనస్సుని పెట్టి చూడడం Means uh, with the applying full the mind. mind or applying the mind to see a thing. And that time we take a decision. So Eve took a decision. She decided to eat the fruit. And what did she say? How does it look? She said it was very good to see. This is the last of the eyes. అంతా నేను నిర్ణయాలు తీసుకుంటాను దేన్ని బేస్ చేసి అంటే నేను ఏదైతే చూస్తున్నానో దాన్ని బట్టి వెళ్తాను వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు టేక్ డెసిషన్ దట్ ఈస్ పర్టైనింగ్ టు మై సెల్ఫ్ ఐ విల్ డిసైడ్ రిలేటింగ్ ఇట్ టు ఎవ్రీథింగ్ దట్ ఐ సీ మూడో విషయం చెప్తున్నాడు థర్డ్ థర్డ్లీ ఆయన ఏం చెప్తున్నారు వాట్ ఈస్ హీ సేయింగ్ జీవపు డంబం అంటున్నారు హీ సేస్ ఇట్ ఇస్ ప్రైడ్ ఆఫ్ లైఫ్ నా ఆలోచనలన్నీ ఎలా ఉంటుందంటే

Only these thoughts will be there and there will be nothing apart from this. For all these three, we can see only one thing here. What is that? It is it will all be pertaining to me. And maya okay system.

from some people, still compassion is not coming, but only selfishness is Mansh, coming out. Unna, Even though people are dying, their only selfishness is seen. Laika, laika, badh thunna, badh when people are suffering without jobs and without food,

If we start uh, helping uh, people who are suffering in a particular uh, street or an apartment or an area, <laughs> what will happen? Uh, everything will be sufficient for everybody. Everybody's need, need will be Basic made. needs తర్వాత వస్త్రహీనత లేకుండా అవన్నీ మీట్ అవుతాయి సో ఎవ్రీబడి నీడ్ లైక్ ఫుడ్ ఆర్ క్లోత్స్ ఇట్ విల్ బి మెట్ సపోజింగ్ ఎవరికో కరోనా పాజిటివ్ అయింది సపోజింగ్ వన్ ఇస్ కరోనా పాజిటివ్ వెంటనే వారిని తీసుకెళ్లి మార్గం చూసి డాక్టర్ వైద్యం అందించే మార్గం చూడగలిగితే And it will be good if immediate medical help and assistance would be given to them. If we have to show compassion and come out of selfishness, the present situation is a very uh, apt situation. <laughs> I say lockdown on kada. But because it's locked down, mana lockdown

ఇదే స్వార్థం అంటే దిస్ లోక వ్యవస్థ స్వార్థం ఆధారం చేసుకుని నడిచే వ్యవస్థ అండ్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ అండ్ ఇట్ గోస్ ఈ మూడు విషయాలు యోహాన్ గారు హైలైట్ చేశారు దీస్ త్రీ థింగ్స్ జాన్ హైలైట్ ఈ మూడే ప్రధానమైన కేటగిరీస్ అండ్ దీస్ త్రీ థింగ్స్ ఇస్

Or has he come out of selfishness and with the love of God able to show the compassion? So they brought the ark of God and put it beside Dagon. There, what happened? There, we see uh, God's anger was provoked.

ముక్కలైపోయింది ఇట్ బికేమ్ పీసెస్ ఒకసారి నిలబెట్టారు మళ్ళీ పడిపోయింది ముక్కలైంది అగైన్ దే బ్రాట్ ఇట్ అండ్ సెట్ ఇట్ అప్ బట్ అగైన్ ఇట్ ఫెల్ అండ్ బికేమ్ బ్రోక్ ఇన్ టు అయితే ఆరో వచనము ఇన్ ద సిక్స్త్ వర్స్ మనం ఏం చదువుతున్నాము వాట్ డు వి రీడ్ యెహోవా హస్తము అష్టోదు మీద భారముగా ఉండెను అష్టోదు దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా Now the hand of the Lord was heavy on the Ashdodites, and he ravaged them and smote them with tumors, both Ashdod and its territories. God's uh, anger he showed uh, individually on each person. గమనించారు ఇక్కడ డెడ్ యూ రెండు నమ్మకాలని కలిపినప్పుడు వ్యక్తిగతంగా దేవుని కోపం బయలుపరచబడింది వెన్ టూ బిలీవ్స్ ఆ మిక్స్డ్ అప్ టుగెదర్ గోడ్స్ యంగర్ ఏ శోన్ ఆన్ ఈచ్ పర్సన్ పరిశుద్దుడైన దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటున్నామో అంత దేవుడు మన దగ్గర నుండి పరిశుద్ధులుగా ఉండాలని ఎదురు చూస్తున్నాడు హౌ మచ్ వి కమ్ ఇంటు ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్

దట్స్ వై వి ఓపెన్ ద డోర్ ఫర్ గాడ్స్ యాంగర్ ఇదే విషయాన్ని చూడండి రెండవ రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయము ద సేమ్ థింగ్ వి కెన్ సీ ఇన్ సెకండ్ కింగ్స్ పదిహేడు అధ్యాయము సెవెంటీన్త్ చాప్టర్ ముప్పై మూడో వచనము ఆ తర్వాత తొమ్మిదో వచనం చూద్దాం థర్టీ త్రీ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ వీ విల్ రీడ్ ద నైన్త్ వర్స్ ఈ ప్రాకారముగా వారు ఎహోవాయందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనుల నుండి పట్టుబడిరో ఆయా జనుల మర్యాద చెప్పున తమ దేవతలను పూజించుచుండిరి మరియు ఇష్రాయేలు వారు తమ దేవుడైన యహోవ విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారము గల పట్టణవాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని రెండో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము ముప్పై మూడు ఆ తర్వాత తొమ్మిది second kings 17 and 33 they feared the lord and served their own gods according to the custom of the nations from among whom they had been carried away into exile ninth verse the sons of israel did things secretly which were not right against the lord their god

ఈ రెండు చేసి మనం ఏం చేస్తాం అంటే కొన్ని ఉంటాం అండ్ వెన్ దిస్ సర్టన్ థింగ్స్ సీక్రెట్లీ అంటే రహస్యం అని అనుకుంటాం అండ్ ఇస్రాయల్ ప్రజలకు తెలుసు వారు దేవుడు చూస్తున్నారని అయితే వారి ఆలోచన అలా ఉన్నదని రాస్తున్నారు But what is written here is their thinking was like that. And they thought that they are doing things without anybody's knowledge. But if we provoke the anger of God, we will definitely see defeat. ప్రభు ఒక ఒక మాట మాట చెప్పారు జీసస్ వన్ వన్ సంబంధించి రిగార్డింగ్ దిస్ టోల్డ్ కొండ మీద ప్రసంగంలో ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించను మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ ఫర్ ఈదర్ హి విల్ హేట్ ద వన్ అండ్ లవ్ ద అదర్ ఆర్ హి విల్ బీ డివోటెడ్ టు వన్ అండ్ డిస్పైస్ ద అదర్ యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ వెల్త్ ఇక్కడ ప్రభు మాటలు తేటగా అర్థమవుతుం వర్డ్స్ ఆఫ్ జీసస్ యజమానులు ఉన్నారు మాస్టర్స్ దేవుణ్ణి సేవిస్తాము సేవిస్తే సిరిని ద్వేషిస్తాము ఇఫ్ వి సర్వ్ గాడ్ వి విల్ హేట్ వెల్త్ సిరిని సేవిస్తే దేవుణ్ణి ద్వేషిస్తాం ఇఫ్ వి సర్వ్ ద వెల్త్ వి విల్ బి హేటింగ్ గాడ్ ఒకదాన్ని భక్తితో వెంబడిస్తాం ఒకదాన్ని తునికరిస్తాం ఇఫ్ విల్ బి డివోటెడ్ టు వన్ We will uh, despise the other. If we will be devoted to God, we will be despising the wealth. If we see wealth as God, we will be despising God uh, himself. Rend and he said, You cannot serve both. దేవుణ్ణి సేవిస్తే ఇఫ్ యు వి సర్వ్ గాడ్ ధనం మన వెంట వస్తుంది వెల్త్ విల్ కమ్ బిహైండ్ us ధనాన్ని సేవిస్తే బట్ వి సర్వ్ వెల్ దేవుడు మన వెంట రాడు గాడ్ విల్ నాట్ కమ్ బిహైండ్ us లెట్ మీ రిపీట్ దిస్ మరలా చెప్తాను నేను లెట్ మీ రిపీట్ దిస్ దేవుడిని సేవిస్తే ఇఫ్ వి సర్వ్ గాడ్ నీ అవసరములన్నీ దేవుడు తీరుస్తాడు ఆల్ యువర్ నీడ్స్ గాడ్ విల్ ఫుల్ ఫిల్ నీ వెంట వస్తుంది మనీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్ యు అంటే ధనానికి ధనము నీకు దాసుడై ఉంటది దట్ మీన్స్ వెల్త్ విల్ బి యువర్ స్లేవ్ మన ధనాన్ని సేవిస్తే బట్ ఇఫ్ వి సర్వ్ వెల్ దేవుడు రాడు విల్ నాట్ కమ్ అందుకే ధనానికి మనం దాసులు అయిపోతాం దట్స్ వై వి బికమ్ స్లేవ్స్ టు వెల్ ధనమే దేవుడు అవుతుంది అండ్ వెల్త్ విల్ బికమ్ గాడ్ ధనము ఈ లోకాన్ని ఎక్కడ నడిపిస్తుందో అక్కడే మనం కూడా అక్కడే మనల్ని కూడా నడిపిస్తుంది అండ్ వేర్ ద వెల్త్ ఇస్ లీడింగ్ ద వరల్డ్ ఇట్ విల్ లీడ్ అస్ ఆల్సో ఈ ధనాపేక్ష ఏం చేస్తుందండి వాట్ విల్ ద లవ్ ఆఫ్ మనీ డు సమస్త

ఎవరైనా అలా చేస్తారా అండి విల్ ఎని ఏమండి చిన్న కుమారుడు తండ్రి నుండి వెళ్తున్నప్పుడు అలా అనుకున్నాడా When the younger son left his father, did he think about it? <laughs> he had a handful of wealth <laughs> and he had the property of his father. <laughs> what did he think? He thought he will do a business and he will. మల్టిప్లై ద వెల్ అయితే ఏం జరిగింది ఆయన జీవితంలో బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ తన్ను తాను గాయపరుచుకున్నాడు హీ పియర్స్డ్ హింసెల్ఫ్ అంతే కాకుండా దుఃఖము తో నిండిపోయిన ఒక జీవితం ఎన్నుకున్నాడు అండ్ హీ చోస్ అ లైఫ్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్ విశ్వాసం అనేది కోలిపోతామని రాయబడి ఉంది అండ్ వాట్ ఇస్ రిటన్ హియర్ ఇస్ వి విల్ ఫాల్ ఫ్రమ్ ద ఫెయిత్ దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి తొలగిపోతాం వి విల్ ఫాల్ అవే ఫ్రమ్ ద ఫెయిత్ దట్ ఇస్ ఆన్ గాడ్ ఈ దినం ఈ బైబిల్ స్టడీ చూస్తున్న మనం ప్రశ్న వేసుకోవాలి టుడే ఆల్ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ బైబిల్ స్టడీ We have to question ourselves. Am I following God? Am I serving God? Or am I serving the will? If, if, if we try to mix both of them, we will be in danger. Syncretism leads to provocation of God.

For what partnership have righteousness and lawlessness, or what fellowship has light with darkness? ఇక్కడ పౌల్ గారు అందరికి అర్థమయ్యే రీతిలో రాశారు పాల్ హెస్ అండర్స్టాండ్ వెలుగు అనేది ఉంది ఉంది లైట్ చీకటి రెండు మనకు తెలుసు నో రెండింటిని ఎలా కలుపుతాం అంటాడు హౌ క్యాన్ వీ బ్రింగ్ బోత్ టుగెదర్ ఏంటి సహవాసం ఉంది వెలుగు చీకటికి అంటున్నాడు వేర్ ఇస్ దెలోషిప్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్ అయితే విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ జోడు ఉంది అంట సో హీ సేస్ హౌ కెన్

and the belief of the believer is light that's why he said do not be bound together with unbelievers. belief system system they have other belief system we have other belief system and we, uh, we love them

We follow the word of God. The system of the word. We follow the system of the word. We uh, follow or we depend on the system of the word, word of Ante God. That means we depend on God. We depend on the system of God. లోక వ్యవస్థ మీద ఆధారపడుతున్నారు బట్ అన్బిలీవర్స్ దే డిపెండ్ ఆన్ ద సిస్టం ఆఫ్ ద వరల్డ్ అందువల్లనే ఒక లైన్ డ్రా చేయవలసిన అవసరం ఉంటుంది దట్స్ వై ఇట్ ఇస్ నెససరీ టు డ్రా ఎ లైన్ అంటే ఒక వ్యత్యాసం అనేది మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది ఇట్ ఇస్ నెససరీ టు మెయింటైన్ ద డిఫరెన్స్ ఇక్కడ వీరు చాలా

And everybody got the same suffering. The anger of the Lord was revealed on them in this manner. And they had a thought. Wherever we take it, in whichever place we take it, God is bringing the same suffering. అయితే ఆరో అధ్యాయము మొదటి సమయం ఆరో అధ్యాయం రెండో అధ్యయనంలో ఇన్ ఫస్ట్ సామ్యుల్ చాప్టర్ సిక్స్ అండ్ వర్స్ టూ వారి యాజకుల్ని సోది చెప్పి వారందరినీ పిలిచి ఏం చేద్దాం అని చెప్పి అడిగారు అండ్ దే కాల్ ద డివైనర్స్ దే కాల్ ద ప్రీస్ అండ్ దే వర్ ఆస్కింగ్ వాట్ దే షుడ్ డు ఫిలిష్తిల యాజకులను శకునము చూచివారిని పిలువనంపించి యహోవ మందస్తమును ఏమి చేయదుము ఏమి చేసి స్వస్థలం నాకు దాన్ని పంపుదమో తెలియ చెప్పుడు అనగా ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరార్థమైన అర్పణమేదని వారిని వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదనూ ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీల సర్దారుల లెక్క చెప్పున ఐదు బంగారపు గడ్డల రూపములను ఐదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను Then they said, What shall be the guilt offering which we shall return to him? And they said, Five golden tumors and five golden mice, according to the number of the lords of the Philistines, for one plague was on all of you and on your lords. Hmm.

వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి నౌ దే ఫోర్ టేక్ అండ్ ప్రిపేర్ అ న్యూ కార్ట్ అండ్ టూ మిల్క్ కౌస్ ఆన్ విచ్ దే బీన్ అండ్ హిచ్ ద కౌస్ టు ద కార్ట్ అండ్ టేక్ దివ్స్ హోమ్ అవే ఫ్రమ్ దెమ్ ఆ తర్వాత తొమ్మిదవ వచనంలో అది బెట్సమేష్కి వెళ్తుందా లేదా అది చూడండి అది ఒకవేళ అక్కడికి వెళ్తే వెళ్తేహోవా దేవుడే మనకు కల్పించినట్లు అని చెప్తున్నారు And then then they said, watch if it it goes up by the way of its own territory to Beth Shemesh, uh, then we will know that it was ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్సమేషు మార్గంలో నడిచెను ఫిలిస్టీన్ల సర్దారులు వాటి వెంబడియే బెత్సమేషు సరిహద్దు వరకు పోయిరి and the cows took the straight way in the direction of beth shemesh. we see that both the cows, they went straight to beth shemesh. and uh, they did everything what the priests and the diviners said, and they sent it.

the cart ah. came into the field of joshua the bethshemite ah. and stood there where there was a large stone and ah. they split the wood of the cart ah. what they did there is the cows the cart was offered to uh, god as a burnt offering

అనుభవించడానికి లేదు నువ్వు దేవుని బిడ్డవైతే ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుడు దేవుని పిలుపుకు లోబడిన బిడ్డ అయితే ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ హు హస్ ఓబేడ్ ద కాల్ ఆఫ్ గాడ్ నీకని దేవుడు ఏర్పర్చుంది ఎవరు అనుభవించడానికి లేదు హు వాట్ ఎవర్ గాడ్ హస్ అరేంజ్డ్ ఫర్ యు నోబడీ ఎల్స్ కెన్ టేక్ ఇట్ లో ఒక బ్రదర్ ఫోన్ చేశారు ఇన్ దిస్ లాక్ డౌన్ వన్ బ్రదర్ కాల్డ్ నాకే ప్రమోషన్ రావాలి అండ్ హి సెడ్

I said only one. Brother, meke ani devod nirneesta ad meke osundu. If God has arranged it for you, it will come only to you. Adi avur tis kodani And nobody else can take Manam it. Manam prayer jayadham. We will pray.

And you might think that I am just continuing with all these suffering. No, Dev ne If you are the child of God, Dev ur ne korgu panchastha onnadu. God is still working for you. Israel prajal sideite var quietga onnar watme varki.

That means whatever you have lost, that was really kept for you. God is going to restore everything to you. That temporal time and defeat. That defeat is for a temporal time. God will bring it. And God has a purpose behind it. He will fulfill that purpose. ఆల్ దట్ ఇస్ కన్సర్నింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నోబడీ కెన్ స్నాచ్ ఇట్ అవ్ దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు మందిరం పెట్టి పంపించాడు బికాజ్ దేర్ వర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గాడ్ సెండ్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ దేవుని మందిరం పెట్టి వచ్చింది అని చెప్పి బికాజ్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ కేమ్ 19వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఇన్ ద 19త్ వర్స్ వాట్ వి సీ ఇస్ వెదషేమేשוవ యెహోవా మందిరమును తెలిసి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో యాభై వేల డెబ్బై మందిని మొత్తెను ఏహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులయ్యి అందరూ వెళ్ళి ఆ మందసం పెట్టిని చూసారట ఎవ్రీబడి వెంట్ అండ్ లుక్డ్ అట్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆ ఆ మందసం లోపల చూసారట దే సా ఇన్సైడ్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ కాబట్టి 50070 మంది చనిపోయారట అండ్ వి సీ బికాజ్ ఆఫ్ దట్ 50000 అండ్ సెవెంటీ మెన్ డైట్ మందస్సు బట్టి వచ్చింది ఆక్ ఆఫ్ గాడ్ కేమ్ అయితే దేవుడి నియమం ఏంటి బట్ వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ పరిశుద్ధత అనేది మెయింటైన్ చేయాలి వి హ్యావ టు మెయింటైన్ హోలీనెస్ దేవుడు ప్రతి దానికి ఒక నియమం పెట్టాడు గాడ్ హెస్ కెప్ట్ అ ప్రిన్సిపల్ ఫార్ ఎవ్రీథింగ్ లేవ్ యూ లే దాన్ని హ్యాండిల్ చేయాలి ఓన్లీ ద లీవైట్స్ హావ్ టు హ్యాండిల్ ఇట్ దేవుడు ఇచ్చాడని చెప్పి ఎలా పడతా అనుభవిద్దాం అని అనుకుంటే పరపాట అవుతుంది బికాజ్ గాడ్ హస్ గివెన్ వి కెన్ జస్ట్ హ్యాండిల్ ఇట్ ఇన్ ఎనీ వే వి వాంట్ ఇఫ్ వి డు దట్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ మిస్టేక్ దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలను దేవుని నియమ ప్రకారమే అనుభవించాలి whatever blessing god is giving us we have to use it according to the principle of Enjoyed. god అనుభవించడానికి అస్ టు ఎంజాయ్ కానీ అవన్నీ దేవుడిచ్చిన నియమంలోనే ఉండాలి బట్ ఆల్ దాట్ ఇట్ షుడ్ బిర్డింగ్ దేవుని నియమాల్ని దాటి వెళ్తే ఇఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దాని వల్ల నష్టమే జరుగుతుంది బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ విల్ చేతి నిండా డబ్బులున్నాయని చెప్పి జస్ట్ బికాస్ వీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ దేవుడు నన్ను దేవించాడని చెప్పి

చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే సేయింగ్ లైక్ దట్ అండ్ స్పెండింగ్ ఇట్ అస్ యు లైక్ ప్రమాదం జరుగుతుంది ఓన్లీ డేంజర్ విల్ టేక్ ప్లేస్ ఇక్కడ యాభై వేల మ యాభై వేల డెబ్భై మంది చనిపోయారు హెయర్ వి సి ఫిఫ్టీ థౌసండ్ అండ్ సెవెంటీ మెన్ died? ఎందువల్ల చనిపోయారు వై దే డైట్ ఆ నియమాలను దాటి వెళ్ళారు బికాస్ దే వైలేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఇది మనం ఇక్కడ చూస్తున్నాం హియర్ దిస్ ఇస్ వాట్ వి సీ హియర్ అయితే ఏడవ అధ్యాయం రెండో వచనం కొద్దాం లెట్ us కమ్ టు ది సెవెంత్ చాప్టర్ సెకండ్ వర్స్ 1 సమూయేలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయం రెండో వచనం ఫస్ట్ సమూయేలు చాప్టర్ 7 అండ్ వర్స్ 2 మందసము కరియాతియరియములో నుండిన కాలము 20 సంవత్సరములైనను ఇష్రా ఏలియులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించొచ్చుండగా ఫ్రమ్ ద డే దట్ ద ఆర్క్ రిమైన్డ్ అట్ కిరియత్ జిరిమ్ ద టైమ్ వ లాంగ్ ఫర్ ఇట్ వాస్ ట్వంటీ ఇయర్స్ అండ్ ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ల్యామెంటెడ్ ఆఫ్టర్ ద లార్డ్ మనం ఏం చూస్తున్నామండి యెర్ వాట్ ఆర్ వి సీ అ బెడ్ శమేష్ నుండి కిరియార్ జిఆర్ఎంకు ఫ్రమ్ బెట్ శెమేష్ దే బ్రోట్ ఎట్ టు కిరియత్ జెరిమ్ ఆ కిరియత్ జిఆర్ఎమ్లో

If we read 6th chapter and 17th verse, ah. these are the golden tumours which the Philistines returned for a guilt offering to the Lord. One for Ashdod, one for Gaza, one for Ashkelon, one for Gath, one for Ekron. Uh, Philistines uh, became strong as a five city state. And God visited all these five cities. Uh, what is the use? God is doing everything that has to be done to the enemy. But

The reason is the time span of defeat in a man's life is the same as the response of that person to the defeat. Marla Chakanan. I repeat it. And the Irvai Samasral viru ilaga otamana anbhavistana rante asami unjodani twenty years saniti varu otam isamai devundagras pande in Sodani Gitiskunakalanguda Irvai Samasrale. Uh, they remained in defeat for 20 years. This 20 years is the time they took to respond to God uh, concerning their defeat. ఓప్ నాకు ఐదు సంవత్సరాలు నేను ఈ బాధను అనుభవిస్తున్నాను ఓటంలోనే ఉన్నానంటే ఇఫ్ యూ సే దట్ దీస్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ ఇన్ దిస్ డిఫీట్ ఆర్ దిస్ ఆ ఓటం విషయమై నువ్వు దేవుణ్ణి స్పందించి దేవుని దగ్గర మాట పొందుకొని జయించడానికి కూడా ఐదు సంవత్సరాలు పడుతుంది పట్టింది అని అర్థం దట్ మీన్స్ ఫర్ యూ టు రెస్పాండ్ టు కాడ్ టు గో టు హెమ్ విత్ యువ ఫేలిర్ అండ్ టు రిసీవ్ అవర్డ్ ఫ్రమ్ ఎం ఇయర్స్ ఈ వీళ్ళు ఇరవై సంవత్సరాలు ఉండిపోయారు దే ఫర్ ఇయర్స్ ఉండాలి వై దట్ మందసం వచ్చేసింది కదా కదా ఆఫ్ ఒక అద్భుత సూచన ఇచ్చాడు సైన్ ఈ సూచన ఇచ్చి తీసుకొచ్చాడు కదా ఈ గేవ్ సైన్ అండ్ ఎందుకు వెంటనే స్పందించకూడదు వై నాట్ టు రెస్పాండ్ ఎందుకు వెంటనే విలపించకూడదు వై

మన బాధలను బట్టి దేవుణ్ణి విచారణ చేయాలి బికాస్ ఆఫ్ అవర్ సఫరింగ్ వి హావ్ టు ఎంక్వైర్ అబౌట్ కరోనా వైరస్ వచ్చి తీసుకొచ్చిన పరిస్థుల్ని బట్టి మన అధికముగా దేవుణ్ణి విచారణ చేయాలి బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ అండ్ ది సిచువేషన్ దట్ ఇట్ హస్ బ్రాట్ వి హావ్ టు స్టిల్ మోర్ సీక్ ది లార్డ్ ఆయన్ని మన వెదుకుతాం చూడండి

వాట్ డిపెండ్ మనం ఎంత త్వరగా దేవుని దగ్గరికి వెళ్తున్నాము దాని మీద ఆధారపడి ఉంది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ క్విక్లీ వి అపవాది యొక్క హస్తం మన పైన బలపడుతుంది అండ్ ద ద హ్యాండ్ ఆఫ్ డెవిల్ బికమ్ బలపడుతుంది ఇట్ విల్ ఓవర్ స్ట్రెంగ్ వాడు కార్యాలు ఇంకా ఎక్కువ

తెలుసు అండ్ వి నో యాస్ క్రిస్టియన్స్ దాన్ని ప్రాక్టికల్ గా మనం నమ్మాలి అండ్ ప్రాక్టికల్లీ వి షుడ్ బిలీవ్ మన పరిసుల్లో నమ్మాలి ఇన్ ఆ సిచువేషన్ మన జీవితంకై నమ్మాలి ఇన్ ఆ లైఫ్ వి షుడ్ మన ఫ్యామిలీ మ్యాటర్ కు నమ్మాలి ఫర్ ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ మన చర్చ్ విషయం మన దేశం విషయం నమ్మాలి ఫర్ ఆ చర్చ్ ఫర్ ఆ కంట్రీ టు ్రీస్తు సిల్వర్ రక్తం భారతదేశం పాపానికి సరిపోతుందని నమ్మాలి అండ్ వీ డ్ బిలీవ్ దట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షెడ్ ఆన్ ద క్రాస్ ఈస్ ఇన ఫర్ ఇండియా

మేబీ వీ ఆల్సో నాట్ హావింగ్ ఆన్సర్స్ ఫర్ సర్టన్ ప్రయర్ పాయింట్స్ కొన్ని విషయాల్లో ఇంకా మన మార్గం తెలియకుండానే ఉండొచ్చు. స్టిల్ వీ మైట్ నాట్ నో ways ఫర్ సర్టన్ प्रॉब्लम्स. అయితే దేవుణ్ణి అడుగుతే మన స్పందిస్తే. బట్ వీ కెన్ ఆస్క్ గాడ్. వీ కెన్ రెస్పాండ్ టు హిమ్. ఆ ఆ సమయమనిదోక అంతానికి వస్తుంది. దట్ టైం విల్ కమ్ టు ఎండ్. వీర్ జీవితంలో అంతమునకొస్తుంది. ఇన్ ది లైఫ్ ఇట్ కేమ్ టు ఎండ్. గోప విజయంని చూశారు. దే సో

And Lord Jesus, who loves us, Lord, you loved us and gave your life for us on the cross. And Lord, you earned complete victory for us. And you gave us a sign. And you have given us many signs. In many ways, you have visited us. విజయం పొందిన యేసు అని అండ్ వీ నో దట్ యుర్ ద విక్టోరియస్ జీసస్ క్రై అయినా తండ్రి బట్ లార్డ్ మేము స్పందించకుండా ఉండిపోతున్నాం వి ఆర్ రిమైనింగ్ విదౌట్ రెస్పాండింగ్ మేమ ప్రాబ్లమ్స్ లోనే ఉండిపోతున్నాం లార్డ్ వి ఆర్ రిమైనింగ్ ఇన్ आवर ప్రాబ్లమ్ మా కష్టంలోనే ఉండిపోతున్నాం వి ఆర్ రిమైనింగ్ ఇన్ आवर ట్రబుల్స్ ప్రభువా ఈ దినం స్పందించడానికి సహాయం చేయండి లార్డ్ టుడే హెల్ప్ us టు రెస్పాండ్ ప్రభువా మేము నేర్చుకున్న విషయాన్ని మర్చిపోకూడదు లార్డ్ వి షుడ్ నాట్ ఫర్గెట్ ద థింగ్స్ దట్ వి ఆర్ లెర్నింగ్ రెండు నమ్మకాలని కలపకూడదు అండ్ వి షుడ్ నాట్ మిక్స్ టు బిలీవ్స్ ప్రభువా దానాన్ని సిరిని దేవుణ్ణి లార్డ్ మిక్స్ గాడ్ అండ్ వెల్త్ మేము ఒక మిడిల్ గ్రౌండ్ తండ్రి ఫార్మ్ చేయలేము లార్డ్ ఫార్మ్ రెండిటిని వెలుగు చీకటి రెండిటికి మధ్య స్థలం మిడిల్ గ్రౌండ్ నేను చూస్తానులే అని మేము అనుకోనకూడదు లార్డ్ వి షుడ్ నాట్ థింక్ దట్ ఐ విల్ సీ అ గ్రౌండ్ బిట్వీన్ ద లైట్ అండ్ డార్క్నెస్ నేను మేనేజ్ చేస్తానులే వెలుగుని చీకటిని అని అనుకోకూడదు వి షుడ్ నాట్ థింక్ దట్ ఐ కెన్ మేనేజ్ లైట్ అండ్ డార్క్నెస్ నేను దేవుణ్ణి సేవిస్తూ సిరిని సేవిస్తూ మేనేజ్ చేస్తానులే అని అనుకోనకూడదు అండ్ వి షుడ్ నాట్ థింక్ దట్ ఐ విల్ సర్వ్ గాడ్ ఐ విల్ సర్వ్ వెల్త్ అండ్ మేనేజ్ వెల్త్ లోక ప్రేమతో దేవుని ప్రేమతో రెండిటితో నేను బ్రతుకుతానులే అని అనుకోనకూడదు అండ్ ఐ షుడ్ నాట్ థింక్ దట్ I can live with the love of God and also with the love of the world. Lord, give us your life.

తండ్రి నేమ్ వి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి విజయోత్సవంలో నడిపించును గాక బ్లెస్ ఆల్ వెరీ మచ్